నేను నిలబడే మాట్లాడతాను చాలా సంతోషం సార్ ఎందుకంటే ఒకసారి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పెద్ద సెమినార్ జరిగింది కాన్వకేషన్ జరిగిన తర్వాత ఆ కాన్వకేషన్ అడ్రస్ చేయడానికి హరీంద్రనాథ్ చటోపాధ్యాయ వచ్చారు సరే కాన్వకేషన్ అయిపోయింది మరుసటి రోజు మార్నింగ్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ లో కేవలం డిపార్ట్మెంట్ వాళ్ళకి మాత్రమే ఒక స్పీచ్ అరేంజ్ చేశారు ఆ సభకు డాక్టర్ సి నారాయణ రెడ్డి అధ్యక్షత వహించారు ఆ సభలో అధ్యక్ష ఉపన్యాసం అయిపోయిన తర్వాత హరీంద్రనాథ్ చటోపాధ్యాయ 70-80 ఏళ్ళ వయసువాడు అప్పుడు కూడా ఆయన నిలబడి మాట్లాడుతున్నాడు ఒక అరగంట మాట్లాడిన తర్వాత నారాయణ రెడ్డి చెప్పాడు సార్ మీరు కూర్చొనైనా మాట్లాడొచ్చు అని అప్పుడు ఆయన అన్నాడు ఏమి నేను నిలబడి మాట్లాడే శక్తి లేదనా నేనేమన్నా ముసలివాడిని అనుకుంటున్నావా ఎవరైనా పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంటే ఇప్పుడు నేను చూసుకుంటాను అన్నాడు ఆ గ్యాలరీలో ఉండే ఒక ఇంగ్లీష్ ఫైనల్ ఎంఐ చదివే అమ్మాయి నేను చేసుకుంటాను అన్నది అనేటప్పటికి వెంటనే ఆయన ఎంతో సమయస్ఫూర్తితో చూడ అమ్మాయి నీకు నా వయసులో చాలా తేడా ఉంది అందువల్ల మీ అమ్మమ్మ ఉంటే కూడా చేసుకుంటాను అని చెప్పేశాడు అన్నమాట కాబట్టి మాట్లాడడం ఒక కళ ఇంకొక మాట ఏం చెప్పాడంటే అల్లు భాస్కర్ రెడ్డి గారి గురించి నేను విన్నా ఆయన కీర్తి తెలుసు ఆయన మూర్తి ఇప్పుడే నాకు తెలుసు అలాగే నేను ఆయనకు తెలుసు కానీ మీ ఇద్దరు ఒకరకం చూసుకోలే మరి రామకృష్ణ పుట్టినరోజు పండుగ నాడు మీ ఇద్దరం కలుసుకోవడం ఈ సంగమం ఎంతో హృదయంగమం ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలిగించింది అలా సరే రామకృష్ణుని గురించి మాట్లాడే ముందు ఆయన నేపథ్యం చెప్పారు తర్వాత ఆయన కవిత్వంలో కొన్ని కవిత్వాన్ని గురించి ఎలా ఉంటుంది రామకృష్ణ కవిత్వం అని చెప్పడానికి ముందు గుర్రం జాషువా ఒక మాట అన్నారు నా జీవితం వడగాల్పు వడగాలి నా కవిత్వం వెన్నెల అని అలాగే ఈయన పెరుగు ఈయన కవిత్వం మీగడ పెరుగు మామూలు పెరుగు కాదు మీగడ పెరుగు లాంటిది కాబట్టి కవిత్వం అని ఇదో చాలా ఆశ్చర్యమైన విషయం నేను చాలా అదృష్టవంతుణ్ణి ఎందుకంటే నేను మా అమ్మలాగే ఉంటాను కాబట్టి మగ పిల్లలు అమ్మలాగా ఉండాలి ఆడపిల్లలు నాన్నలాగా ఉండాలి కాకపోతే నిన్న జరగవలసిన సభ ఈరోజు వాయిదా పడడం నేనే ఆ IIIT కాలేజీలో సెమినార్ పోవడం రామకృష్ణ చెప్పాడు నెక్స్ట్ మా వచ్చే నెలలే మీ వెన్నెల అన్నాడు కానీ అన్న నా కోసమే ఒకరోజు ఆయి ఇంకొక అదృష్టం ఏంటంటే 16వ సభ కావడం 16వ దానికి చాలా ఇంపార్టెంట్ మనం 16 రోజుల పండగ అలాగే 16 ఏళ్ళ వయస్సు స్వీట్ 16 అనేదానికి నేను చాలా అదృష్టవంతుడని రామకృష్ణ నాకు చాలా కాలం నుంచి తెలుసు ముఖ్యంగా ఏంటంటే నేను కవిని కాకపోవడం చాలా అదృష్టవంతుడిని ఎందుకంటే ఏ కవి ఏం చేస్తాడంటే తన కవిత్వం అందరి చేత చదువు చదువు అంటుంటాడు నేను అందరి కవిత్వాలు చదువుతాను నేను చాలా స్పీడ్గా చదువుతాను 4 గంటలు చేసి మొత్తం ఈ పూలమైన ఊరంతా చదివేశా అందులో కవిత్వం ఎక్కడ ఉందో నాకు అర్థమైపోయింది డాక్టర్ సి నారాయణ రెడ్డి ఒక మాట అన్నాడు నరసింహారెడ్డి నువ్వు కవివి కాదు కానీ కవిత్వం ఎక్కడుందో నీకు తెలుసుకోవడం నాకు కూడా తెలియదు అన్నాడు అంతే కవిత్వం మొత్తం పేజీల్లో కేజీల్లో ఉండదు ఆ మొత్తం కవిత్వంలో ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది దానికోసం ఈ బ్యాక్గ్రౌండ్ అంతా వీళ్ళు సృష్టించేస్తారన్నమాట ఆ ఒక్క స్పార్క్ అన్నమాట ఆ మెరుగు అది ఒకటి చూడండి అంటే ఏం రాసినా పద్యం రాసినా గద్యం రాసినా వచన కవిత రాసినా కవిత రాసినా దాంట్లో స్పష్టత ఉండాలి చదివిన తర్వాత పాఠకుని వెన్నాడాలి వేటాడాలి వెంటాడాలి మర్చిపోకూడదు అని తమ్ముకుండాలి నీ పద్యం జ్ఞాపకం రాకపోవచ్చు అందుకని కవిత్వం రాయడం ఒక కళ పొయెట్స్ ఆర్ బోరన్ బట్ డైరెక్టర్స్ ఆర్ మేడ్ అంటాడు ఒక ఇంగ్లీష్ కవి కవులు కవిత్వం రాయడం కోసమే పడతారు కానీ ఆరేటర్స్ ఉపన్యాసకులు కావాలంటే తయారవుతారు కాబట్టి ఆ కవిత్వం పేజీలు పేజీలు ఉండకూడదు
కేజీలు కేజీలు ఉండకూడదు చాలా తక్కువగా రాయాల పుస్తకాన్ని కోట్లతో చెప్పానే నువ్వు కథ రాసినా కవిత రాసినా కథ కదిలించాలి కవిత కరిగించాలి కథ కదిలించ ఒక ఊపు ఊపాలి నేను చాలా కథలు చెప్తా కవిత కరిగించాలి అంటే పుస్తకం రాస్తే ఆ పుస్తకం మన ఇంట్లో ఉండే గూట్లో కాదు మన ఒంట్లో ఉండే నోట్లో ఉండాలి అది మంచి కవిత్వానిక లక్షణం పుస్తకాలు చాలా ఉంటాయి 1000 పుస్తకాలు ఎలా ఉంటే మాత్రం పుస్తకం మనిషి యొక్క నోట్లో ఉండాలి 10 మంది జనంలో అది నలుగుతూ ఉండాలి అప్పుడు నిజమైనటువంటి ఎవరు రాస్తున్నారో తెలియక్కర్లే కానీ అది జనం మన మనసులో బతుకుతూ ఉండాలి ఏ మాలకొండరాడు రాసిన మల్లెమల్ల రాసిన ఎందుకంటే ఇక్కడ భాస్కర్ రెడ్డి గారు చెప్పారు ఆధ్యాత్మికం ఇంకా వ్యక్తిత్వ వికాసం సాహిత్యమని ఈ మూడు నేను చదివాను మొదట సాహిత్యం చదివాను తర్వాత ఆధ్యాత్మికం చదివాను ఇప్పుడు వ్యక్తిత్వ వికాసంలో మునిగిపోయాను అది ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ అంతా సాహిత్యమే బ్యాక్గ్రౌండ్ అంతా సాహిత్యమే అందుకని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ మోటివేటెడ్ ట్రైనర్ కూడా మన ఆద్రి పద్యాలు చెప్పలేడు ఏమీ చెప్పలేదు కారణం ఏంటంటే వాడి సాహిత్యమే తెలియదు అందువల్ల వెనకబడిపోతున్నారు ఏం చెప్పినా చూడండి ఫ్రీగా వచ్చే దెన్నైనా చీపు అంటామని రిస్క్ తీసుకొని ఏదైనా సాధించే వాళ్ళమని పరిష్కారమే లేని ప్రాబ్లం ఎక్కడ ఉండదని ప్రతిఫలం మించిన పదును ఆయుధం లేనే లేదని సాగుతున్న రహదారుల్లో మొహమోటం కూడదని గోచిపెట్టి కాకాపట్టి వ్యవహార నచ్చదని ఎంచుకున్న టార్గెట్ వదిలే తాటే తప్పని దూసుకు వచ్చి ఆత్మశక్తిపై డౌటే రావద్దని పడినా లేచి తీరం చేరే కిరటం గొప్పదని ముందుకు తప్ప వెనుకొక మరలని నదిమా నేస్తామని ప్రతి ఓటమిలో గెలుపును చెప్పే పాఠం ఉన్నదని ప్రయత్నాన్ని ఆపకపోవడమే విజయ రహస్యమని కాలం కన్నా వేగంగా ఉరికి ఉరికి శిఖరాలెన్నో అధిరోహించే కుర్ర తరానికి స్వాగతం కొత్త స్వరానికి స్వాగతం ఆలోచనలో ముసలితనం లేనోళ్ళంతా కుర్రతరం 60 ఏళ్ళు మనసుకు రాని వాళ్ళదే కొత్త స్వరం కుర్ర తరానికి స్వాగతం కొత్త స్వరానికి స్వాగతం చెప్తుంటా మా టార్గెట్ యూత్ మై డియర్ స్టూడెంట్స్ యు ఆర్ ఆల్ యూత్ ఐ ఆమ్ మాజీ యూత్ విత్ ట్రూత్ వాసడి ఆర్ స్మూత్ వాడు హైదరాబాద్ లో పోడు ఇంపాక్ట్ లో చెప్తే వాడు నో నో సార్ యు ఆర్ ఆల్వేస్ యూత్ అన్నాడు అంతే మాజీ యూత్ కదా సార్ ఆల్వేస్ యూత్ అన్నాడు వాడ వ్యక్తిత్వ వికాస్ సాహిత్యం బ్యాక్గ్రౌండ్ తోనే ఫ్రీగా వచ్చే దెన్నైనా చీపు అంటామని రిస్క్ తీసుకుని ఏదైనా సాధించే వాళ్ళమని ఏమి సాధించాలన్నా రిస్క్ తీసుకోవాలి సార్ పత్రిక నడిపినా తెలంగాణ లెవెల్లో సాహిత్య సత్యం చేసిన రిస్క్ ఉండాలి రిస్క్ లేకపోతే జీవితం లేదు బర్త్ ఈజ్ స్టార్ట్ ఆఫ్ లైఫ్ డెత్ ఈజ్ లాస్ట్ ఆఫ్ లైఫ్ బ్యూటీ ఇస్ హార్ట్ ఆఫ్ లైఫ్ ఫ్రెండ్షిప్ ఇస్ హార్ట్ ఆఫ్ లైఫ్ లవ్ ఇస్ గిఫ్ట్ ఆఫ్ లైఫ్ రిస్క్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ రిస్క్ లేకుండా కొడుకు రిస్క్ లేనివాడు ప్రపంచం రిస్క్ లేకపోతే జీవితంలో కిక్కే లేదన్నాడు వాడు కాబట్టి కిక్ రావాలంటే రిస్క్ ఉండాలి ఇప్పుడు రామకృష్ణ కవిత్వం రాయాలన్నా నరసింహారెడ్డి స్పీచ్ ఇవ్వాలన్నా సార్ సభలు జరపాలన్నా పత్రిక నడపాలన్నా రిస్కే రిస్క్ లేకపోతే ఈ బతికే లేదంతే విమానంలో పోతే రిస్క్ లేదా విమానం ట్రైన్లో పోతే రిస్క్ లేదా కార్లో పోతే రిస్క్ లేదా బస్సులో పోతే రిస్క్ లేదా కొంపలో కూలబడి ఉంటే రిస్క్ ఉందా లేదా చెప్పండి ఎందుకు అన్ని రిస్కే మరి రిస్క్ లేదని లేదు ఒకటి కూడా లేదు కాబట్టి రిస్క్ చేస్తేనే జీవితంలో ఆనందం అనేది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ రిస్క్ అయితే నేను ఉపన్యాసం చేయాలన్నా సార్ సభలు నిర్వహించాలన్నా రామకృష్ణ కవిత్వం రాయాలన్నా ముఖ్యంగా కావాల్సింది ఏమిటంటే ఇంట్లో ఆడవాళ్ళ యొక్క కోఆపరేషన్ స్త్రీలు చాలా గొప్పవాళ్ళమ్మా నిన్న నేను మా అబ్బా మా అదేంటి కోడలు చెప్తుంటే అప్పుడు బాగా చదువుకొని చెప్పాను కాలం మారుతూ ఉంటుంది
కాన్సెప్ట్ మారుతూ ఉంటుంది, మనం అప్ టు డేట్ గా ఉండాలి, లేకపోతే అవుట్ డేట్ అయిపోతాం అని చెప్తూ నేను ఒక మాట చెప్పాను, ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అనే ప్రావర్బ్ తప్పు. ఇప్పుడు పర్ఫెక్ట్ ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అప్పుడు మామయ్య వాట్ అబౌట్ ఉమెన్ అని మ్యాన్ సరే త్రిల్ల విషయం ఏంటంటే చెప్పాను, ఉమెన్ ఆర్ బారన్ పర్ఫెక్ట్ అంతే, వాళ్ళు ప్రాక్టీస్ అక్కర్ల పుట్టుకతోనే పర్ఫెక్ట్ అని. అంటే బాగా కవిత్వం చదవాల మామ, కవిత్వం రాసే వాళ్ళ కంటే కవిత్వం చదివే వాళ్ళ కంటే కవిత్వాన్ని ప్రేమించే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అన్నమాట. అందరం కూడా మనం ఇది రాస్తారు, కొందరు చదువుతారు, మనం దాన్ని ప్రేమిస్తాం. కవిత్వం ఎక్కడుందో తెలియాలి. మా అలా రామరెడ్డి గారు చెప్పారు కవిత్వం ఎలా ఉండాలరా అంటే, బాగా చెప్పాడు ఆయన, వసంతం అంటే ఒకనాడు, వసంతం అంటే ఒకనాడు, కోకిల పూత మామిడి పూత, వసంతం అంటే ఈనాడు కరెంటు కోత కోత అంటే మనకు తెలిసిందే చెప్పాల. మన వాస్తవాలకు దగ్గర కవిత్వం చాలా వసంత అప్పుడే వసంతం చెప్పాడే మన రోజునైనప్పుడు ఎండలు లేవని ఆ కాలం మారిపోయి, వసంతం అంటే ఒకనాడు కోకిల పూత మామిడి పూత, వసంతం అంటే ఈనాడు కరెంటు కోత ఒక పూత. వాస్తవాలు చెప్పాలి దగ్గరగా ఇంకే దీంట్లో కవిత్వం లేదు. అలాగే కాలం కలిసొచ్చి కాలం కలిసొచ్చి చేతికి సెల్లొచ్చి కాలం కలిసొచ్చి చేతికి సెల్లొచ్చి ప్రపంచమా నువ్వెంత నా చేతుల సెల్ అంత వాణిశత్తులో చెల్లు వెప్పుడు కూడా సెల్ ఫోన్లో మిసులు కలిగిస్తూ ఉంటాడు ఇంట్లో వాళ్ళు. అట్లాగే రాత్రంతా నిద్ర లేదు, రాత్రంతా నిద్ర లేదు, పగలంతా సుఖం లేదు, మనసుకు శాంతి లేదు, ఒళ్ళంతా ఒకటే నొప్పి. ఓరి భగవంతుడా ప్రేమ అంటే ఇదేనా? కాదు బిడ్డ, ఇది చికెన్ గునియా. కవిత్వం ఎంత ఆనందం చూడే అని ఇప్పుడు పురిగిరేమంటే కవిత్వం యొక్క ప్రయోజనాలు చాలా చెప్పా. ప్రధానమైన ప్రయోజనాలు రెండు చెప్పారు, నంబర్ వన్ ఆనందం, నంబర్ టూ సందేశం మెసేజ్ ఇవ్వాలి సంతోష ఆనందం. ఇప్పుడు వెరీ లక్ష రూపాయలు ఇస్తే మీరు ఎరగంట చెప్పి చదువుకున్నారు చెప్పండి, ఆనందించా వాటి సంతోషం కలిగిన ఆనందం కలిగించాలి. రెండవది వచ్చేసి ఒక మెసేజ్ సందేశం అనేటువంటిది ఉండాలి. కాబట్టి కవిత్వాన్ని ప్రేమించండి, బాగా చదువుకోండి. నేను చాలామంది చాలా ఆశ్చర్యపోయాను, సాహిత్య సభకి ఇంతమంది వస్తారా అని చెప్పేసి. ఎందుకు వచ్చినారంటే ఇది కుటుంబ సమావేశం కాదు, సకుటుంబ సమావేశం కాబట్టి ఈ కుటుంబంలో నేను కూడా సభ్యత్వం తీసుకోవాలనుకుంటా ఉన్నాను. మీరు ఓ పని చేయాల, ఈచ్ వన్ క్యాచ్ వన్ రేపటి నుంచి సార్ నేర్చడానికి నరసింహారెడ్డి వస్తాడు, లేకపోతే బ్రాహ్మపురుష్ వస్తాడు, భాస్కర్ రెడ్డి గారు వస్తారు, మంచి మీరు చెప్తారు కవిత్వం ఎలా ఉంటుందనేది పేర్కొన్న రెట్ట పట్టుకుని లాభాలంటే వచ్చేంత వరకే వాళ్ళ బాధ, వచ్చి నెక్స్ట్ మళ్ళీ వాళ్ళ పట్టుకొచ్చేస్తారు. కవిత్వం చాలా గొప్పదమ్మా, నాకు చాలా ఇష్టం కవిత్వం అంటే. కవుల యొక్క పాదాల ముందు శిరస్సు వంచి నమస్కరించాలా అని అనిపిస్తుంది. నేను బతుకుతున్నాను అంటే ఇలాంటి మహానుభావులు రాసిన కవిత చెప్పుకుని నేను మాత్రం ఏమీ రాయలేను. చూడంత దురదృష్టం అవుతుంది, నన్ను ఇన్ని చెప్తావు కదా నువ్వు ఏం రాస్తావు సార్ అని అడిగారు చాలా సభల్లో. నేను చెప్పాను నెత్తికి నూనె రాస్తాను, నూటికి పౌడర్ రాస్తాను, ఎవరైనా రాసిన ఎత్తి రాస్తానని చెప్పేసి అసలు లెటర్ కూడా రాయలేదు నేను. నా పిల్లలు కదలే కదా, మన కళానికి బలం లేదు, మన గలానికి మాత్రమే బలం. ఇన్ని చెప్తావు కదా ఎందుకు రాయలేవు, మన కుదరదు పెన్ను కదలే అన్నమాట. ఇలాంటి వాళ్ళు రాష్ట్రవి బాగా చదువుతాను, చాలా వేగంగా చదువుతాను. అదే సాహిత్యం, అదే సాహిత్యం, దాన్ని పోషించాలంటున్నాం సార్, దాన్ని బ్రతికించుకోవాలా మనం. కాబట్టి అంటే ఎలా ఉండాలనో చూడ చెప్తాను, ఒక చిన్న కవి చెప్పేసి రామకృష్ణ కవితలో కొన్ని ఒక 4-5 చూసుకుందాం మనం. అదే స్థాళి కులా కన్యాయంగా స్థూల అరుంధతి న్యాయంగా కొన్ని పరిచయం చేస్తాం, తర్వాత మనం బాగా తీరిగ్గా చదువుకుందాం. బాగా చదువుకోవాలి,
కానీ దురదృష్టం ఏంటంటే ఆధునిక కాలంలో బుక్ కల్చర్ పోయింది, లుక్కు కల్చర్ వచ్చేసింది. మొరడమే తప్ప చదివిన పాపన పోవడమే పోవడం లేదు. అట్లా చదవాలి, చదివినప్పుడు మనం పదే పదే చదవాలి. రామకృష్ణ గారు సేమ్ ఇదే పేరు. రామకృష్ణలో కథల జడ్జి ఉన్నాడు, ఆయన పిచ్చి పిచ్చిగా చదువుతాడు. నేను చెప్పాను మీకు పుస్తకాలు చదవడం పిచ్చా సార్ అంటే పిచ్చి లేదు నరసింహారెడ్డి, ఆ పిచ్చి హై పిచ్చిలో ఉందని చెప్పాడు. కానీ మనిషి ఆ పిచ్చి హై పిచ్చిలో ఉంటే నువ్వు ఏ రంగం పడుగు పెడతావు, ఆ పిచ్చి హై పిచ్చిలో పడ్డాలి, అప్పుడు మనకు కవిత్వం వస్తుంది. కానీ పెరుగుతాడు ఆయన మాట్లాడే ఏంటంటే ఆయన ఎక్కువ చదువుతాడు, ఏమీ చెప్పలేడు, నేను తక్కువ చదువుతాను అని చెప్తాను. నేను ఎక్కువ చదవను, చదివిందే చదువుతాను. పట్టాభి అన్నాడు, చదువు చదువు చదివిందే చదువు అదే చదువు అన్నాడు. భాస్కర్ గారు చెప్తారు చావు లేని చదువు చదవరా అన్నాడు. చదివి 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 చావంగా నేటికి చావు లేని చదువు చదవలేయు, అది ఆధ్యాత్మికం, అది సాహిత్యం, అది ఆధ్యాత్మికమైంది. ఇప్పుడు వ్యక్తిత్వ వికాసం, ఒక మనిషిని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకుపోయేది, ప్రథమ తరగతి నుంచి ప్రథమ తరగతికి తీసుకుపోయేది, ఆర్డినరీ పర్సన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్ తయారు చేసేది, ఎన్నుకున్న రంగంలో అంగ వేసి అంగ రంగ వైభోగంగా వీరంగం దక్కించేది, అంచెలంచెలుగా అంచనా వేయలేనంత కంచి గాలి గోపురం అంతా ఎత్తుకు ఎదిగించేది ఏమిటంటే, ఒక ప్రశ్న అడిగారు ఏం చేయాలి, ఏం చేయాలంటే అవకాశం వచ్చినప్పుడు ఎగిరి పట్టుకోవాలరా అన్నాడు. వడలగతాడు, అది ఎప్పుడు వస్తుందో తెలియదు కదా సార్ అన్నాడు. నేను చెప్పాను ఎగర్తా ఉండాలరా అని చెప్పి. ట్రై ట్రై ఈవెన్ ఇఫ్ యూ ఫెయిల్, బట్ నెవర్ ఫెయిల్ టు ట్రై అండ్ టు ఫెయిల్ ఈజ్ ఓకే, బట్ టు ఫెయిల్ టు ట్రై బట్ టు ఫెయిల్ టు ట్రై ఈజ్ టూ ట్రాజిక్. ట్రై అండ్ టు డై, try and try, never cry, one day we can fly in the sky like a fly. మన తానకు మనమే తా పడిపోయి వచ్చేదండి. అందులో ప్రయత్నాన్ని విరమించకూడదని ఒక చిన్న విత్తనాన్ని గురించి మనకు తెలిసిందే. కవిత్వానికి మొదటి లక్షణం ఏమి ఉండాలి, తెలిసింది చెప్పాలి. మనం కూడా ఇది నన్ను గురించే చెప్పాడే అని అనిపించాలి. ఇప్పుడు ఒక్క పూత చెప్పాను, చికెన్ చెప్పాను, సెల్ఫోను ఇవన్నీ చెప్పాను. అట్లా ఒక విత్తనం చూడండి ఎలా ఉంటుందో, ఆకులు రాలిన మోడు, కఠినమైన పదాలు ఉండకూడదు, ఆకులు రాలిన మోడు అంతలోనే చిగిరించిందట, ఆకులు రాలిన మోడు అంతలోనే చిగిరిందట చిగిరించిందట, ఆ చిగురులోని వగరు మింగిన, ఆ చిగురులోని వగరు మింగిన ఓ నల్లని గొంతు ఎయ్యగా పడిందట. ఇదేమి వింత, నల్లని గొంతు అంటే చెప్పరా చెప్పకూడదు, అదేనమాట కవి యొక్క గొప్పతనం. కోయిల పాడిందంటే అర్థం లేదు, ఒక నల్లని గొంతు తెయ్యక పడిందట. ఇదేమి వింత, కరుడుగట్టిన కారు మబ్బు, కరుడుగట్టిన కారు మబ్బు తన ఒక పాటి కాఠిన్యానికి తనే, తన ఒక పాటి కాఠిన్యానికి తనే భయపడి కన్నీరు కార్చిందట. నల్లని మబ్బు తన తనకి భయపడిందట, కరుడు మబ్బు, కరుడు కట్టిన కారు మబ్బు. వినండి బాగా యువకులందరూ కూడా, కరుడు కట్టిన కారు మబ్బు తన కాఠిన్యానికి తనే భయపడి కన్నీరు కార్చిందట. గోరువెచ్చని ఆ కన్నీటితో, గోరువెచ్చని ఆ కన్నీటితో, కన్నీరు గోరువెచ్చగా ఉంటాయి. నన్ను నిన్న కూడా అన్నాడు సార్ మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా అన్నాడు, ఉందిరా అన్నాను. ఐస్ వాటర్ ఎట్టుంటుంది సార్, ఐస్ వాటర్ ఎట్టుంది సార్ అన్నాడు. ఐస్ వాటర్ ఎట్టుంటుంది, చల్లగా ఉంటుంది, లేదు సార్ ఉప్పుగా ఉంటుంది అన్నాడు. ఈ ఐస్ వాటర్ అంట, ఐస్ వాటర్ కాదు ఈ ఐస్ వాటర్ అంట వాడు. ఆ గొరువెచ్చని ఆ కన్నీటితో తలంటు పోసుకున్న ఓ పిల్ల విత్తు మలకలెత్తి నెల తల్లిని ఆక్రమించిందట, నెల తల్లిని కబలించిందట. ఇదేమి వింత, చూడు ఏ చెట్టు అయితే తన ఉనికికి ఆధారంతో అది పెరిగి పెరిగి పెద్దదైపోయి మొత్తం భూమినంతా కూడా ఆక్రమిస్తుంది. కది దగ్గర చూస్తే కొన్ని వందల ఎకరాల కొంచెం మరిమాను మరచుడు మరేమ్మానని చెప్పుకుంటా ఉంటలేదు. అట్లే మన గురువు రామకృష్ణ గురువు ఉన్నాడే, నేను పుస్తకాన్ని ముందువాట రాసేటటువంటి గుంటూరు శేషేంద్ర శర్మ, అంటే కవిత్వం తొందరపడి చదవకూడదు, చదవాలి చదవాలి ఆలోచించాలి. అందువల్ల అందుకని
మీ సాహిత్యం ఆపాద మధురం, మా సాహిత్యం ఆలోచనామృతం. ఆలోచించాలి, ఆలోచిస్తే కానీ అని అర్థం కాదు. వర్షం వెళ్ళిపోయింది, వర్షం వెళ్ళిపోయింది మబ్బుల రథాలెక్కి, వర్షం వెళ్ళిపోయింది మబ్బుల రథాలెక్కి. జలదానం చేసిన మేఘాలకు, జలదానం చేసిన మేఘాలకు కృతజ్ఞతలు చెప్పాయి చరాచరాలు. భూమిలో ఉన్న చిన్నారి గింజ, భూమిలో ఉన్న చిన్నారి గింజ మెడ బయట పెట్టి మొదటగా వచ్చిన రెండు ఆకులను చేతులుగా జోడించింది కృతజ్ఞతతో. ఇది ఆకులు ఉంటాయి, ఇలా ఉంటాయి, రెండు రుజుట్టు వచ్చేస్తాయి అన్నమాట. మెడ బయట పెట్టి మొదటగా వచ్చిన రెండు ఆకులను చేతులుగా జోడించింది కృతజ్ఞతతో. అది పొయిట్రీ అండి. ఆ పాయికి నవ్వు అందాం, టీ పాయికి పువ్వు అందాం, మధ్యానికి వడి అందాం, సేద్యానికి మడి అందాం, సభకు సభ్యులు అందాం.